హైదరాబాద్ శివారు బౌరంపేటలో సీసీటీవీ ఫుటేజ్లో చిరుత లేదంటే పులి అక్కడ ఒక జంతువు సంచరిస్తున్నట్టుగా స్థానికుల్లో భయాందోళన కనిపించింది నేరుగా మనం మాట్లాడాము అక్కడ మాట్లాడిన వాళ్ళు మేము చిరుత చూసామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఆ రోజు రాత్రంతా కూడా ఉన్నాం అని చెప్తున్నారు ఈ విషయాలకు సంబంధించి మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దూలపల్లి లక్ష్మణ్ గారు మాట్లాడదాం నమస్తే లక్ష్మణ్ గారు ఏంటండి అక్కడ పరిస్థితి సీసీటీవీ ఫుటేజ్ చూశారు ఏం జరుగుతుంది నిజంగా మీరేం గమనించు ప్రాథమిక సమాచారం ప్రకారం మేము మార్నింగ్ ఉదయం అఖండ వెళ్ళడం జరిగిందండి అది సెనరెల్లి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ వాళ్ళు ఒక కెమెరాను ఫిక్స్ చేయడం జరిగింది ఆ కెమెరాలో సేవ్ అయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలను నేను పరిశీలించగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఒక వైట్ డాగు ఆ గేట్ లోన్కి దూరి అక్కడనే ఆగిపోవడం జరిగింది దాన్ని ఆపోజిట్లో ఒక విజువల్ కనబడుతుంది షాడో టైప్లో యానిమల్స్ అటు ఇటు తిరుగుతున్నట్టు అవి క్లియర్ పిక్చర్గా అయితే ఎక్కడ కనబడట్లేదు అయితే అది చిరుత చిరు పులి మాత్రం మన ఏరియాలో టైగర్ ఎక్కడ లేదండి చిరుత పులి ఉండొచ్చు కానీ చిరుత పులా లేకపోతే డాగా అనేది క్లారిటీగా మాత్రం ఎక్కడ లేదది కావున దాన్ని మేము ఇప్పుడు విలేజ్ వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలపగలరని ఏదైనా ఉంటే స్పందించి ఇక్కడ వాళ్ళు ఏదైనా కనపడితే ఇమీడియట్గా మేము అక్కడ కేజ్ను పెట్టడం జరుగుతుంది అంటే రాత్రి కూడా పెట్రోలింగ్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ జరిగింది ఈరోజు దుందిగల్ సిఐ ఏసీపీ నేను మా సిబ్బంది అంతా మళ్ళా పరిశీలించడం జరిగింది అక్కడ స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఏదైనా ఉంటే మీకు సమాచారం ఉంటే మాకు ఇవ్వగలరు ఏదైనా ఉంటే దాని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇంకొక విషయం లక్ష్మణ గారు అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్లో అది చిరుత కథలాడుతున్నట్టు ఆ వీడియోతో పాటు ఒక జంతువు అయితే కాలి ముద్రలు కూడా బయటకు వచ్చాయి అందులో కూడా క్లియర్గా అది చిరుత కానీ లేదంటే పులి కానీ అయినట్టుగా కనిపిస్తుంది డిస్టర్బెన్స్ ఉంది అక్కడ వాకర్స్ కానీ అక్కడ వెహికల్స్ వెళ్ళడం అది సరిగా ఆర్డర్లో లేదు అవి జిగ్జాగ్స్ ఉన్నాయి అవి అక్కడ దాన్ని కూడా క్లియర్గా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం ఒకటి మీరు అంటున్నట్టుగా అది చిరుత అయితే ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ యాక్చువల్లీ అక్కడ అది మైగ్రేట్ అవుతూనే ఉంటుంది అక్కడ ఫారెస్ట్ అక్కడ చుట్టుపక్కల ఫారెస్ట్ కాజీపల్లి ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ బౌరంపేట ఫారెస్ట్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది అక్కడ దాచుకోవడానికి అక్కడ ఆస్కారమే లేదు ఏదైనా వేరే ప్లేస్ చేంజ్ అవుతూనే ఉంటుంది అక్కడ అయితే స్థానికంగా ఉండకపోవచ్చు అనేది మా సమాచారం అంతకుముందు ఆ సమీపంలోనే మీరు చిరుతను పట్టుకోవడం జరిగింది లేదండి అక్కడ ఏం లేదు అవతల మాత్రం కాజుపల్లిలో ఒక కంపెనీలో మాత్రం చిక్కడం జరిగింది అదే తప్ప ఇక్కడ మాత్రం ఎలాంటి చిరుతపులి మాత్రం కనపడలేదు మీరు ఆ బౌరంపేట గ్రామస్తులతో మాట్లాడారో వాళ్ళు ఏమంటున్నారండి లేదు అదే వాళ్ళు చూశారట రాత్రి ఆ తోటలు కూడా తిరిగాం సార్ మాకు ఎక్కడ కనపడలేదు అయితే ప్రస్తుతం అయితే మేము ఎక్కడైనా కనపడితే మీకు సమాచారం ఇస్తామని చెప్పారు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒకవేళ అలాంటి ఆనవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెంటనే స్పందిస్తామని చెప్పి కూడా ఎఫ్ఆర్ అంటున్నారు శేషిపేశం హైదరాబాద్